హలో ఎవ్రీవన్. పిల్లలు లేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ఒక సింపుల్ జ్యూస్ ఇస్తే వాళ్ళు కడుపు కూడా ఫుల్ ఉంటుంది. అది అండ్ దాంతోపాటు పిల్లల బాక్స్ కోసం ఒక యమ్మీ అండ్ ఈజీ గ్రీన్ పీస్ రైస్ చూపించబోతున్నాము. దీనికోసం గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇంకా ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుందాం. అది మెల్ట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, జీరా, అనాస పువ్వు యాడ్ చేసుకొని స్లైస్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేదాకా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి తీసి కలుపుకుందాము. అల్లము, వెల్లుల్లిపాయ, ఇంకా పచ్చిమిరపకాయ యూజ్ చేసి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్లో యాడ్ చేసుకున్న తర్వాత, ఇలా వేయించుకున్న తర్వాత మనం గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ మనం ముందుగానే బిర్యానీ రైస్ని సోక్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో మనం 3 కప్స్ ఆఫ్ రైస్ అనేది అయితే తీసుకున్నాము. సో 3 కప్స్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. కాబట్టి ఆ కప్తో మనం ఇక్కడ 5.5 కప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుందాము. మనం ఇక్కడ బిర్యానీ రైస్ని అయితే 4 to 5 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ లోపల మన వాటర్ అయితే ఇక్కడ ఉడుకుతూ ఉండింది. సో బిర్యానీ రైస్లో వాటర్ డ్రైన్ అవుట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మరుగుతున్న గ్రీన్ పీస్ వాటర్ మిశ్రమంలోకి ఈ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఈ రెసిపీ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ చేయకపోయినా, లేదు దాని ప్లేస్లో కర్రీ ఏం చేయకపోయినా, ఈ రైస్ ఒకటి పెట్టేసి దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ చేసి పెట్టిన వాళ్ళు ఇష్టంగానే తింటారు. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత నార్మల్గా మనం రైస్ ఉడికించుకుంటాము కదా పలావ్స్ ఆర్ బిర్యానీస్ కోసం, ఆ విధంగా ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ గ్రీన్ పీస్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దాన్ని కుక్ అవ్వనివ్వాలి. మనం సోయా కీమా బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఒకసారి చెక్ చేయండి, లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ మనం వెజ్ కుస్కా రెసిపీ కూడా పెట్టాము మన ఛానల్లో, ఆ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీనిలోకి సోయా కర్రీ రెసిపీ కూడా బాగుంటుంది, ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ మష్రూమ్తో 2 టైప్ ఆఫ్ రెసిపీస్ పెట్టామండి, కర్రీనే ఇంకా డిఫరెంట్ వేస్ ఎలా చేయొచ్చు అనేసి. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఆ రెండు ఈ రైస్లోకి బాగుంటాయి, చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడైతే మన రైస్ అయితే కుక్ అయిపోయింది, అది పక్కకు తీసుకున్నాము. సో ఇలా రైస్ కుక్ అయిన తర్వాత మనమైతే మూత తీసేసి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాము. మిక్స్ చేసేసుకొని పిల్లల బాక్స్లోకి అండ్ పొద్దున్న చేసుకుని పెట్టుకుంటే హాట్ డిష్లో పెట్టేసుకోవచ్చు, లేదు మధ్యాహ్నం చేసుకుంటే అలా వాటిని ఉంచేసేయచ్చు. సో ఈ విధంగా మనం ఎమ్మీ అండ్ టేస్టీ గ్రీన్ పీస్ పలావ్ అయితే ఎక్కువ టైం తీసుకోకుండా ప్రిపేర్ చేసేసుకున్నాము. లైక్ మనకి మొత్తం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి 10 టు 15 మినిట్స్ పట్టిందండి అంతే. సో ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అండ్ మష్రూమ్ కర్రీ మనం ఇక్కడైతే పెట్టుకున్నాము, డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. అండ్ మా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ప్లీజ్. మీకు ఎక్కడో దగ్గర మా వీడియోస్ హెల్ప్ అవుతాయి. హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే అంటారు కదా. సో మేము ఒక్క సబ్స్క్రైబర్ పెరిగితేనే మోటివేట్ అయ్యి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏం పెడదాం ఏం పెడదాం అని ఆలోచించి ఏదో ఒకటి పెడతా ఉంటాము. ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు పిల్లల కోసం ఒక చిన్న హెల్దీ డ్రింక్ చేసుకుందామా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క, మీడియంలీ క్రష్డ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పైనాపిల్ పీస్ అయితే యాడ్ చేసుకుందాము. పైనాపిల్ అండ్ జాక్ ఫ్రూట్ యూస్ చేసి కూడా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం, ఆ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ప్రొమోగ్రనేట్ అనేది అయితే యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అవే వాడి జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్, కాకపోతే యాడ్ చేసే ఫ్రూట్స్ మాత్రమే మారుతాయి. ఇలా ట్రై చేస్తుంటే ఇంట్లో అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తో మేము చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అండ్ ఆ మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసి పల్ప్ మొత్తం తీసేద్దాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొంచెం హనీ యాడ్ చేసి బ్లెండ్ చేసి ఇందులో యాడ్ చేసేసాము. ఏం పల్ప్ లేకుండా మొత్తం తీసేసాము. ఇలా మిగతా పల్పలు పక్కన పెట్టేద్దాము. అంతేనండి, ఇక్కడ మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక 2 to 3 టైమ్స్ కలిపేసుకొని
రెస్పెక్టివ్ కంటైనర్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. లేదు ఫ్రిడ్జ్ ఎందుకు, కోల్డ్ సీజన్ అని అంటారా? ఓకే, ఇలా చేసి ఇచ్చినా కూడా వాళ్ళు ఇష్టంగా తాగుతారు. మార్నింగ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత పెట్టి కూల్ కూల్గానే ఇవ్వచ్చు. ఎలాగైనా ట్రై చేయండి, వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. బిఫోర్ చేసిన జ్యూస్ రెసిపీస్లో పైనాపిల్ అండ్ జాక్ ఫ్రూట్ యూజ్ చేస్తాం, ఇంకో దాంట్లో ఆపిల్ అండ్ జాక్ ఫ్రూట్ అలా యూజ్ చేసి చేసామండి. అసలు మనం చెప్పేదాకా తెలీదు ఇలా ఈ ఫ్రూట్ వాడాము అని. వాళ్ళకి నచ్చని ఫ్రూట్ అయినా ఇలా జ్యూస్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. మనం ఎప్పుడు పిల్లలకి ఏ విధంగా చేసి పెడితే వాళ్ళు వాళ్ళకి నచ్చింది కూడా ఎలా ఇష్టంగా ఇవ్వాలి అనే కదా ఆలోచించేది. సో ఒక్కసారి మా వీడియోస్ చూడండి, మీకు అవి హెల్ప్ అవుతారంటే టిప్స్ బాగానే ఉంటాయి, బికాస్ మనం కూడా అవి ఫాలో అవుతాం కాబట్టి. మనం ఛానల్లో పెట్టే ఎవ్రీ వీడియో అట్ ఎనీ పాయింట్ యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. బిజీగా ఉంటుంది మనం నెక్స్ట్ డే ఇలా మార్నింగ్ మార్నింగ్ చేసుకోవడం కుదరదు అన్నప్పుడు, ఒకసారే బల్క్లో చేసేసుకొని పెట్టేసుకోండి ఒక కంటైనర్లో, వాళ్ళకి కావాల్సినప్పుడు ఇవ్వచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్రై ద రెసిపీస్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై బై.